మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ, మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉన్నాము. ఇక్కడ బ్రాహ్మణ సంఘాలైతే పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణ సంఘాల తరపు నుంచి ఏ విధంగా మద్దతు ఉందో ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పురోహితులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా మద్దతు ఉండబోతుంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నమ్మకంగా నమ్ముతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, సందేహం లేదు కూడా. పిఠాపురంలో జనసేన ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికడం కాదు. చెప్పండి, మీరు ఒక బ్రాహ్మణ సంఘంలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిస్తే కనుక ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంతా కూడా బ్రాహ్మణ అంతా కూడా మంచి చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వ్యక్తి కాబట్టి, మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి, బ్రాహ్మణ భక్తి ఉన్నవాడు. ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే బ్రాహ్మణ భక్తి. అన్నవరం దేవస్థానంలో మొన్న ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు స్పందించారు. అలాగే కాకినాడలో ఎప్పుడైతే దాడి జరిగిందో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట స్పందించారు, ఆయనే స్పందించారు. అటువంటి బ్రాహ్మణ భక్తి ఉన్నవాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా నగరం కాదు. అయితే మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే కనుక ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రంగా నేను అభివృద్ధి చేస్తాను, దీన్ని ఒక దక్షిణ కాశీగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన అన్నం అయితే జరిగింది, దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? అదైతే డెఫినెట్ గా చేస్తారని చెప్పి నమ్మకం, మాకైతే నమ్మకం. అలాగే ఏంటంటే సదుపాయం పిఠాపురం క్షేత్రంలో దూరం నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు. ఏంటంటే ప్రధానంగా పిఠాపురంలో ఏంటి పిండ ప్రధానాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి, పితృ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానికి కూడా ఏమీ లేదు, అలాగే దానికి కూడా స్పందించి, అలాగే ఎవరైతే హోమం చేసుకోవడానికి శాంతులు హోమాలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు, అలాగే హోమం చేసుకోవడానికి సరైన సదుపాయం కూడా లేదు పిఠాపురం క్షేత్రానికి. అటువంటిది కూడా శీఘ్రంగా ఆయన నెగ్గిన తర్వాత చేస్తారని చెప్పి నమ్మకంతో మేము రైట్. పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు, లక్ష పైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నాయి. బ్రాహ్మణులందరినీ కూడా ఏ విషయంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే మొదట స్పందించింది పవన్ కళ్యాణ్ గారి. అన్నవరంలో కానీ లేదా పిఠాపురంలో జరిగిన కాకినాడలో జరిగిన సంఘటనల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందిస్తారు. అదేవిధంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురాన్ని ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం అయితే మాకు ఉందని చెప్పి బ్రాహ్మణ సంఘాల తరఫు నుంచి మాట్లాడడం అయితే జరిగింది. కెమెరామెన్ అనిరిష్ణ శ్రీనివాస్ మంచి.